వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ టిప్స్. ఈరోజు ఇడ్లీ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిచుకొని పాన్ పెట్టుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసినవి 4 యాడ్ చేసుకుందాం. అదేవిధంగా పచ్చిమిర్చి 4 చిన్న చిన్నగా కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్. వీటిని 1-3 సెకండ్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న సైజు 1 కప్ యాడ్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను బీట్రూట్ మీడియం సైజు చిన్న సైజు 2 తీసుకొని వాటి తొక్క పూర్తిగా తీసి ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో ఇలా పేస్ట్ చేసుకున్నానండి. అది 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇంచుమించు 10-15 మినిట్స్ టైం పడుతుంది ఆ వాటర్ క్వాంటిటీ అంతా పోయి మామూలుగా ఫ్రై అవ్వడానికి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గే వరకు. ఈ ఇడ్లీ ఫ్రై అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇడ్లీ నైట్ టైం మిగిలిపోయినప్పుడు ఉదయం కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్గా పెట్టిన వేడివేడి ఇడ్లీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నేను ఇడ్లీ 10 ఇడ్లీ తీసుకున్నానండి. 1 ఇడ్లీని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను, ముక్కలుగా చేసుకున్నాను. ఈ వాటర్ క్వాంటిటీ అంతా పోయి మనకి ఆయిల్ తేలినట్టు తెలుస్తుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలండి. చాలా వరకు దగ్గర పడింది, మనకు ఆయిల్ కంటెంట్ అనేది తెలుస్తుంది కదా. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, చిటికేడు మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. వీటిని బాగా మిక్స్ అయ్యేలా వన్స్ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మసాలా పౌడర్ అదే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది కదా, మనకు దగ్గర పడింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉంది కదా, ఆ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ముక్కలు యాడ్ చేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇడ్లీ మనం యాడ్ చేసిన తర్వాత 2-5 మినిట్స్ టైం పడుతుందండి అది ఇడ్లీకి అనేది బాగా బీట్రూట్ బాగా ఇంకడానికి. కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయింది. ఇప్పుడు నేను ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. సో ఫైనల్గా బీట్రూట్లో ఇడ్లీ అనేది బాగా మిక్స్ అయింది, ఇడ్లీ ఫ్రై అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.